सूपर हिट ट्रिपल आर् चरत्र नंदमूरी तारक रामाराव जूनियर एनटीआर चरत्र फुल सक्सेस अंदर की प्रेक्षक दी फुल एंजॉयमेंट अंदर विजयोत्सव मुनि तेलिपोता सांग्स सांग्स सूपर प्राणम को कीरवाणी म्यूजिक बोम्मन बोम्मन एगरे इलाक लेसींटर इला फाइट्स फाइट्स चपनावर फाइट्स एटे मन दिन माला असल राजमौल सिनेमा अंटेने ओ रेंज उंटदी आ रेंज लो एनटीआर उंटे इंको रेंज उंटदी मूडु संवत्सरालु भय्या मूडु संवत्सराल नुंचि वेट चेस्तुन्नाम ई करोना टाइम लो फैंस को एंत वेट चेस्तुन्नामो मूडु संवत्सराल नुंडि अन्नं चूडक मूडु संवत्सराल अयितुंदि ई रोजु पेद्द स्क्रीन मीद एनटीआर नु चूसिना दिल खुश इकड़ फैंस अंदर इतना फैंस इधी इंडस्ट्री इटे का बालीवुड हालीवुड नंबर वन चरित्र चरित्र सृष्टि मेमे दाँ तिगरा मेमे तुटे అంటే రామ్చరణ్ యాక్టింగ్ ఎలా రామ్చరణ్ కూడా సమానంగా చేసినాను సమానంగా చేసి ఎన్టీఆర్ సమానంగా మీకు ఏదైనా నచ్చిన డైలాగ్ ఏమన్నా చెప్తారా సినిమాకి ప్రాణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మ్యూజిక్ రామ్చరణ్ రామ్చరణ్ ఎన్టీఆర్ సీన్స్ మాత్రం హైలైట్ రోమాన్ లిక్క వస్తాయి ప్రతి ఒక్క ప్రేక్షకునికి ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది జై ఎన్టీఆర్ చాలా బాగుందండి నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కు రీచ్ అయ్యింది మళ్ళా ఇంటర్వెల్ షాట్స్ లో రాజమౌళి గారు చెప్పినట్టు మన కథ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది చాలా బాగుంది చూడొచ్చు అందరూ అంటే సాంగ్స్ ఎలా ఉంది సాంగ్స్ చాలా బాగుందండి నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కు రీచ్ అయ్యింది మళ్ళా ఇంటర్వెల్ షాట్స్ లో రాజమౌళి గారు చెప్పినట్టు మన కథ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది చాలా బాగుంది చూడొచ్చు అందరూ అంటే సాంగ్స్ ఎలా ఉంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అందరూ పక్కా చూడండి ఎందుకంటే పేట్రియాటిజం రాకపోయినా ఎమోషనల్ వాళ్ళిద్దరే సూపర్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ బాగుంది అందరు నచ్చింది చాలా ఉంది మూవీ వచ్చేసి రాజమౌళి గారి సినిమా అనగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ఉండడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినాం ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా మూవీ చాలా అద్భుతంగా అయితే తీశాడు రాజమౌళి అంటే ఇందులో ఎన్టీఆర్ ది మరియు రామ్ చరణ్ ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉంది అంటే చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాలు చాలా అంటే రావడం లేదు ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద హీరోలు కలిసి ఒక దేశభక్తి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొమరంభీం కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీతారామరాజు కావచ్చు అంటే ఆ దేశభక్తుల్ని విద్యార్థులకు కావచ్చు యువతకు పరిచయం చేయడంలో ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా వారికి న్యాయం చేశారు ముఖ్యంగా అంటే కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ చాలా ఒదిగిపోయాడని చెప్పాలి ఇందులో యాక్టింగ్ ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది ఎన్టీఆర్ చెప్తున్నాను కదా కొమరం భీమ్ అంటే కొమరం భీమ్ నే చూసాం ఎన్టీఆర్ ను చూడలేదు ఆ విధంగా కొమరం భీమ్ పాత్రకి చాలా ఎన్టీఆర్ న్యాయం చేశాడు ఎలా ఉంది అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అభిమానులకి మెగా స్టార్ అభిమానులకి ధన్యవాదాలు ఈరోజు ఈ మూవీని సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా మా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రవణ్కి నరసింహకి అందరికీ ధన్యవాదాలు
మూవీ గురించి అసలు దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏందో మనం బాగా తెలుసుకోవాలి. స్వతంత్రం ముందు మన భారతదేశంలో 1947 ముందు ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన సబ్జెక్ట్ ని ఆ రోజున మందుగుండి సామాగ్రి ఈ విధంగా కుమ్రంపి పాత్రకి చాలా ఎన్టీఆర్ న్యాయం చేశాడు. ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అభిమానులకి మెగా స్టార్ అభిమానులకి ధన్యవాదాలు. ఈరోజు ఈ మూవీని సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా మా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రవణ్కి నరసింహకి అందరికీ ధన్యవాదాలు. మూవీ గురించి అసలు దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏందో మనం బాగా తెలుసుకోవాలి. స్వతంత్రం ముందు మన భారతదేశంలో 1947 ముందు ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన సబ్జెక్ట్ని ఆ రోజున మందుగుండి సామాగ్రి దానికి సంబంధించిన విజువల్స్ని కూడా ఇవాళ ఈ సినిమాలో సూచించడం జరిగింది. ఇలాంటిది చాలా భావితరాలకి క్లియర్ కట్గా అసలు స్వతంత్రం ముందు ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి, బ్రిటిషర్లు అంటే తెల్లోళ్ళు నల్లోళ్ళు అన్నట్టుగా డివిజన్ చేసి చూసిన రోజుల నుంచి ఇవాళ మన స్వతంత్ర భారతదేశంలో ఉన్న నెలకొన్న పరిస్థితులన్నీ కళ్ళకు అద్దం కట్టేలాగా ఈ మూవీలో ఉన్నాయి. థ్యాంక్ యూ.